హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ రాగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది మామిడి పళ్ళు మామిడి పళ్ళు అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు కదా మరి మామిడి పళ్ళతో చేసిన పానకం అంటే కూడా చాలామందికి ఇష్టం కదండి అయితే మామిడి పళ్ళ పానకాన్ని నా స్టైల్లో ఒక్కసారి చేసి చూడండి ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు దీనికి చక్కటి కాంబినేషన్ నేను మసాలా పూరీని కూడా చూపిస్తాను చాలామంది పళ్ళ పానకంకు కాంబినేషన్గా ప్లేన్ పూరీ కానీ దోశలు కానీ వేసుకొని టేస్ట్ చేస్తారు కానీ ఈసారికి ఒక్కసారి నా స్టైల్లో మామిడి పళ్ళ పానకాన్ని మసాలా పూరి కాంబినేషన్తో టేస్ట్ చేయండి ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ మామిడిపళ్ళ పానకాన్ని మసాలా పూరి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి మసాలా పూరి చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి కానీ పూరి పిండి కానీ తీసుకోండి నేను పూరి పిండితో చేస్తున్నాను ఈ విధంగా ఒక కప్పు తీసుకుంటే దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వని వేసుకోండి బొంబాయి రవ్వ వేయడం వలన పూరీలు పైన క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ చాలా తక్కువగా వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు వాముని తీసుకొని ఈ విధంగా అరిచేతిలో వేసుకొని కొద్దిగా నలిపి వేసుకోండి వాము వేసుకోవడం వల్ల పూరికి మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది ఈ విధంగా వాము వేసుకొని చక్కగా ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకోండి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ కన్నా తక్కువగా గరం మసాలా వేసుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పుదీనా ఆకులను ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో కలిసే విధంగా కలిపేసేయండి ఇలా అన్నీ కలిపేసిన తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని తర్ వాటర్ని యాడ్ చేస్తూ పిండిని పూరి పిండిలాగా చేసుకోండి అయితే పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఇలా కలిపేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసి పిండిని సాఫ్ట్గా తయారు చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి పిండికి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి ఈలోపు మనము మామిడి పళ్ళ పానకం ప్రిపరేషన్ చూద్దాము దీనికోసం నేను ఒక వన్ కేజీ వరకు మామిడి పళ్ళను తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసిన తర్వాత మామిడి పళ్ళను ఈ విధంగా వత్తి పెట్టుకోవాలండి ఇలా చేయడం వలన మామిడి పళ్ళ జ్యూస్ అనేది లోపల వైపు నుంచి పర్ఫెక్ట్గా మనకు రసం అనేది బయటకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పండుని ఈ విధంగా చేసి పెట్టుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దీ ఇప్పుడు దీంట్లోకి మామిడి పండు నుంచి ఈ విధంగా రసానంత గుజ్జును ఈ విధంగా చేత్తోటే తీసుకోవాలండి స్పూన్తో కానీ ఇంకా వేరే విధంగా మీరు ట్రై చేస్తే జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రాదు కంపల్సరిగా చేతులు రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా మామిడి పండు నుంచి ఎంత వీలైనంత గుజ్జును తీస్తారో అంత తీసేసేయండి చూసారు కదా ఇదే మాదిరిగా మిగతా మిగతా పండ్ల నుంచి కూడా మామిడి పండు గుజ్జును బౌల్లోకి తీసుకోండి అయితే చాలామంది మామిడి పళ్ళ గుజ్జును తీసిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేస్తారండి అలా అస్సలు చేయొద్దండి ఇలాగే చేసుకుంటేనే మామిడి పళ్ళ పానకం పర్ఫెక్ట్ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది ఇలా గుజ్జును తీసిన తర్వాత ఈ మామిడిపండు తోడుక పీస్ నుంచి కూడా ఇంకా రసం వస్తుందండి వాటిపైన కూడా కొన్ని కొన్ని వాటర్ని అప్లై చేస్తూ మిగతా రసాన్ని ఈజీగా తీసేసేయండి చూసారు కదా మామిడిపళ్ళ రసం అనేది పర్ఫెక్ట్గా ఇలానే ఉండాలండి మిక్సీలో మాత్రం అస్సలు వేయకండి ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మామిడి పండ్ల పానకము గుజ్జు గుజ్జు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కానీ టేస్ట్ అంత బాగుండదు తర్వాత దీనికి సరిపడా షుగర్ వేసుకోండి నేను ఒక అరకప్పు వరకు షుగర్ వేస్తున్నాను అంటే మనం తీసుకున్న మామిడి పండ్ల స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న మామిడి పండ్లు అంత షుగర్ ఎక్కువగా లేదు కాబట్టి నేను షుగర్ ఎక్కువగా యాడ్ చేశాను తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి రెండు చెంచాల వరకు కొబ్బరి పొడి వేయండి కొబ్బరి పొడి వేయడం వల్ల మామిడి పళ్ళ పానకానికి మరింత టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి తీసుకున్న వన్ కేజీ మామిడి పళ్ళకు రెండు చెంచాల కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా కంప్లీట్గా కలిపేసేయండి చూసారు కదా మామిడి పళ్ళ పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనము మసాలా పూరి ప్రిపరేషన్ చూద్దాం ఈ లోపు మనం నానబెట్టుకున్న పిండి కూడా చాలా సాఫ్ట్గా నానిపోయింది కదా ఈ విధంగా చిన్న చిన్న పూరీకి సరిపడా ఉండని తీసేసుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ పూరీలాగా వత్తేసుకోండి అయితే పూరీలు మరీ సన్నగా ఉండొద్దు మరీ మందంగా ఉండకూడదు ఈ విధంగా కొంచెం తిక్కుగా ఉండేటట్టు పూరీలాగా తాల్చుకోండి మిగతా పూరీలను కూడా ఇదే మాదిరిగా రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఇంత మందంగా ఉంటేనే పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి అయితే మీరు డీ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ మాత్రం చాలా వేడెక్కిన తర్వాతనే ఒక్కొక్క పూరీని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి చాలా చాలాసార్లు చెప్పానండి ఇంతకుముందు వీడియోలో కూడా మీరు పూరీలు డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టద్దు హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకుంటేనే పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి చూసారు కదా మసాలా పూరి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆలస్యం ఎందుకండి సర్వింగ్ బౌల్లోకి మామిడి పండ్ల పానకాన్ని సర్వ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు మసాలా పూరితో టేస్ట్ చేయండి ఆహా దాని రుచి అసలు చెప్పక్కర్లేదు తినే వాళ్ళకి దీని రుచి తెలుస్తుంది చూసారు కదండి పూరి విత్ మామిడి పళ్ళ పానకం చాలా చాలా బాగుంటుందండి అయితే నేను కొన్ని ప్లేన్ పూరి కూడా చేశాను కానీ ప్లేన్ పూరి కంటే మసాలా పూరితోనే మామిడి పళ్ళ పానకం చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి ట్రై చేస్తేనే మీకు దీని టేస్ట్ అనేది తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ నా స్టైల్లో మామిడి పళ్ళ పానకాన్ని నేను ఇలాగే చేస్తాను ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుందండి చాలా బాగుంటుంది కూడా మరి మీ ఇంట్లో మామిడి పళ్ళ పానకాన్ని ఎలా చేసుకుంటారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను చూపించిన మామిడి పళ్ళ పానకము మసాలా పూరి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాదండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వలన ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి ఈసారికి మాత్రం మీరు తప్పకుండా మసాలా పూరితోటే మామిడి పళ్ళ పానకాన్ని టేస్ట్ చేయండి ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది దీని టేస్ట్ మరి ఆలస్యం ఎందుకండి మీరు ట్రై చేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో